వెల్కమ్ టు వి ఫైనల్స్ నేను మీ రాజేశ్వర్ అమ్రపాలి ఇప్పుడు అదే హాట్ నేమ్ సింగంగా గుర్తింపు తెచ్చుకున్న అమ్రపాలి ఇప్పుడు జిహెచ్ఎంసి కమిషనర్గా రావడంతో అందరి దృష్టి ఆమెపైన మళ్ళీంది సమర్థతకు మారుపేరైన అమరాపాలికి కీలక బాధ్యతలు అప్పచెప్పడంతో అందరి ఆసక్తి ఎదురుచూస్తున్నారు అందానికి అందం పనికి పని ఆమె సొంతం గతంలో ఆమె ఎక్కడ ఏ పొజిషన్లో పని చేసినా డైనమిక్ ఆఫీసర్గానే పేరు తెచ్చుకుంది ఇప్పుడు జీహెచ్ఎంసి కమిషనర్గా బాధ్యతలు తీసుకోవడంతో ఛాలెంజింగ్గా ఏర్పడింది ఇంతకీ ఆమె ముందున్న సవాళ్ళు ఏంటి ఎలా ఎదుర్కోనుంది జీహెచ్ఎంసీ పరిధిలో సిటీ వేగంగా విస్తరిస్తోంది ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలే అడుగు అడుగున ట్రాఫిక్ సమస్యలే వీధి కుక్కల ప్రమాదాలు చిన్నపాటి వర్షాలనికే ముంచెత్తుతున్న వరదలు మ్యాన్ హోల్స్ ప్రమాదకరంగా మారాయి గేటర్ సిటీ అంతర్జాతీయ స్థాయిలో మరింత అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యతలు ఆమెపై ఎంతగానో ఉంది ఇక మరి ముఖ్యంగా అక్రమ నిర్మాణాలు కట్టడి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగులా వెలుస్తున్నాయి బడబడ రాజకీయ నాయకులు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు మాఫియా ఫైలమాన్లు ఇలా ఎవరికి వారు తమ బలాన్ని ఉపయోగించుకుంటూ కబ్జాలకు పాల్పడుతున్నారు దీన్ని ఇప్పటి వరకు పూర్తిగా ఎవరు కట్టడి చేయలేకపోయారు మరి అమ్రపాలి కట్టడి చేస్తుందా వారిని ఎలా ఎదుర్కోబోతుంది ఎలాంటి ఆదేశాలు జారీ చేయనుంది ఇలా అమ్రపాలికి పెద్ద పెద్ద ఛాలెంజింగ్ సమస్యనే అని చెప్పవచ్చు జెహెచ్హెచ్ కమిషనర్ ఎప్పటి ఇప్పటి వరకు పూర్తిగా విఫలమయ్యారని చెప్పలేం కానీ అక్రమ నిర్మాణాలు కట్టడి చేయడంలో పాటు ఇతర విభాగాల్లో తమ సత్తాను చాటలేకపోయారు ఇప్పటి వరకు జిహెచ్ఎంసి ఆదాయం వన్ బై త్రీ మాత్రమే అయితే పూర్తి స్థాయిలో అక్రమ నిర్మా నిర్మాణాలు కట్టడాలు కట్టడాలు అమ్రపాల్ సరైన కట్టడి చేసి జిహెచ్ఎంసీ ఆదాయాన్ని పెంచగలడానికి నమ్మకంతో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది అయితే మరి అమరపాల్ ఇవి బాధ్యతలు ఎక్కడ ఇప్పుడు ముందు ఉన్న ప్రదేశాల్లో మంచి పేరు తెచ్చుకుంది మరి ఇక్కడ కూడా జిహెచ్ఎంసీలో మంచి పేరు తెచ్చుకొని వీటిని అరికట్టగలదా మరి వేచి చూడాల్సిందే వి ఫైవ్ న్యూస్ హైదరాబాద్